కలియుగంలో మన జీవితాలను ఉద్ధరించే ఏకైక మార్గము భక్తి యోగంలో అంతర్భాగమైన భాగవత పఠన శ్రవణములే సోమరులు అల్పమైన ఆయుష్ కలిగినవారు మందబుద్ధిని కలిగినవారు మందభాగ్యులు నానా రోగ పీడితులు అయినటువంటి ఈ ఆధునిక మానవులకు ఆనందము అనేది దుర్లభము పూర్వ యుగాలలో వలె ఏ కాలంలో మనుషులు తపస్సులు యాగాలు చేయలేరు కేవలం భగవన్నామస్మరణమే కలియుగంలో మనకు శరణ్యం మన నిస్సహాయ స్థితిని ముందే ఊహించి సులువైన త్రావను నిర్దేశిస్తూ తన కథాగానంలో తరించమన్నాడు భగవానుడు ఆ పరంపరలోనే సంస్కృతంలో భాగవతాన్ని రచించమని వ్యాస మహర్షికి నారద మహర్షి ఉపదేశిస్తే సాక్షాత్తు ఆ సాకేత రాముడే తెలుగులో అనుసృజన చెయ్యమని సహజకవి బమ్మెర పోతనవారిని ఆదేశించినాడు లలితములైన స్కంధాలతో భక్తిరసపూరిత మహాఫలాలతో కల్పవృక్షమై విరాజిల్లుచున్న ఆ మహాగ్రంథాన్ని తెలుగు చేసిన బమ్మెర పోతన గారు నిజంగా కారణజన్ములు అయ్యారు భగవంతుడే మరో రూపంలో భాగవతమై ఉన్నాడు ఆ భగవాను అక్షరాకృతియే ఈ మధుర కావ్యము అని ఎందరో మహాత్ములు ఒగ్గడించినారు అయితే అటువంటి భాగవతము అనే ఈ మహా గ్రంథము నుంచి మరో పద్యముని మనం ఇప్పుడు చూద్దాం బమ్మెర పోతన గారు చక్కగా శ్లేషాలంకారాలతో రాసినటువంటి పద్యము లలిత లలితస్కందము కృష్ణమూలము అన్నటువంటి పద్యము ఈ పద్యం యొక్క వివరాలని ఇప్పుడు మనం చూద్దాం ललितस्कन्दमु कृष्णमूलमु शुकालापाभिरामम्बु मञ्जुलताशोभितमुन् सुवर्णसुमनःसु ज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु విమల వ్యాలవాళంబునై భాగవతాక్య భాగవతాఖ్య సద్విజ శ్రేయమై పద్యం మరొకసారి చూడండి స్కందము కృష్ణమూలము శుకలా मञ्जुलताशोभितमुन् सुवर्णसुमनः सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलव्यासालवालम्बुनैवेलयुन् भागवताख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमयि ఈ పద్యమున బమ్మెర పోతన గారు భాగవతము అనేది కల్పతరువు గురించి వర్ణించడం జరిగింది చక్కగా వర్ణించి చెప్పారు ఇంతకీ భాగవతము అనే కల్పతరువు గురించి చెప్పుకునే ముందు కల్పతరువు గురించి చెప్పుకుందాం ఈ కల్పతరువు అనేది స్వర్గలోకంలో ఉంటుంది కల్పతరువు అంటే కల్పతరువు యొక్క కొమ్మలు మృదువైనవి దీని యొక్క బోధే కల్పతరువు యొక్క బోధే నల్లగా ఉంటుంది ఈ కల్పతరువుపై గల చిలుకల యొక్క కలకల రావములు మిగుల మనోహరముగా ఉంటాయి దాని అందచందాలు వర్ణించేందుకు మాటలు చాలవు ఆ కల్పతరువు యొక్క వన్యచిన్నెలు పువ్వుల శోభలు కనువిందు చేస్తూ ఉంటాయి వృత్తాకారమున ఉజ్వలమైన కాంతులతో శోభిల్లుతూ దాని ఫలములలో అమృత రసములను చిందింపచేస్తూ ఉంటుంది కల్పతరువు మరి ఈ కల్పతరువుకు గల పాదు అత్యంత విశాలమైనది ఈ కల్పతరువు అనేకములైన సమస్త పక్షులకు నిలయమై వాటికి హాయిని చేకూరుస్తూ ఉంటుంది అయితే కల్పతరువుకి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అయితే ఇన్ని మంచి గుణాలు కలిగినటువంటి గ్రంథము మహాభాగవతము అందుకే మహాభాగవతంని పోతన మార్చుల వారు కల్పతరువుతో పోల్చడం జరిగింది కల్పతరువు యొక్క కొమ్మలు మృదువుగా ఉంటాయి అలాగే భాగవతము అనేటటువంటి ఈ కల్పతరువు యొక్క స్కందములు లలితముగా ఉంటాయి చూసారా ఎంత చక్కని పోలిక ముడిపెట్టారు పోతన గారు అంతేకాకుండా కల్పతరువు యొక్క బోధె నల్లగా ఉంటుంది అలాగే భాగవతము అనేటటువంటి ఈ కల్పతరువునకు బోధె వంటి వాడు నల్లని వర్ణము శరీర వర్ణము కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చూశారా ఎంత చక్కగా పోలిక ముడిపెట్టారో పోతనగారు ఈ విధంగా భాగవతమునందరి స్కందములు మిగులు లలిత శోభితములు ఈ స్కందములకు మూలము శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది శ్రీకృష్ణుని యొక్క లీలామృతము ఈ భాగవతము అంతేకాకుండా ఈ శుకయోగి యొక్క మధుర వచనములచే మనోజ్ఞమై బుప్పారుచున్నది ఈ మహాభాగవతము మహాభాగవతము చాలా సుకుమారమైనది సుందరమైన పద సంపదతో వెలసిల్లినది కల్పతరువుపై గల చిలుకలు యొక్క కలకల రావముల వలె భాగవతము అనే కల్పతరువు నందు సుందరమైన పదసంపద విలసిల్లుతూ ఉంటుంది ఈ భాగవతము అనేది కల్పతరువు నందలి అక్షర రమ్యత సామాన్య పాఠకులనే కాక పండితులను దేవతలను సైతం మురిపింపచేయుచూ ఉంటుంది కథలన్నీ అత్యంత మనోహరములు సందేశాత్మకములు అని మనం చెప్పవచ్చు కల్పతరువు యొక్క ఫలములలో అమృత రసములు ఏ విధముగా చెందుతూ ఉంటాయో అదే విధముగా ఇక్కడ మహాభాగవతమునందరి కథలన్నీ కూడా అత్యంత మనోహరముగా ఉప్పారుచుండును సందేశాత్మకములై ఉంటాయి వీటిని చదువుట వలన కలిగే ఫలము మోక్షమే ఈ మహాభాగవతము అనేటటువంటి గ్రంథానికి మూలము వ్యాసమహర్షి స్వర్గలోకమున కల్పతరువుతో సమానంగా తొలతూగేది భూలోకమున మహాభాగవతము మాత్రమే ఈ భాగవతము అనేది కల్పవృక్షమునకు మూలపురుషుడు శ్రీకృష్ణ భగవానుడు లలితమైనటువంటి స్కందములు కలిగినటువంటి ఈ భాగవతము ఎవరు చదివినా వారికి చక్కగా మోక్షము ప్రసాదించబడుతుంది ఇది మరో పద్యముతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే